లేదు. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయినా ఆ దినాల్లో దిగులుతో ఉన్న మానవుడి కొరకై అయ్యా నువ్వు ఒక ఎడబాక నీ కుమారుని లోకానికి పంపి మాకు సంతోషం ఇచ్చుటకు నీ కుమారుని చేసిన మమ్మల్ని పట్టుకున్నప్పటికీ అది మీరు కూడా పొందవాలని పిల్లారా ఆ యొక్క ఉద్దేశంతో మీ ఎద్దకు వచ్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ లోకంలో మానవులమైన మనం అందరం కూడా ఈ లోకాన్ని చూస్తున్నాం. మరి దేవుణ్ణి చూడటానికి హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. చాలాసార్లు మానవులు ఇలాగ అడుగుతూ ఉంటారు, అదే మీరు మీ ప్రభు గురించి చెప్తున్నారు కానీ మాకు కనపడితే, మాతో మాట్లాడితే మేము ఖచ్చితంగా నమ్ముతాం. అయితే దేవుణ్ణి చూడాలి అంటే, ప్రభువుని చూడాలి అని అంటే అర్హత ఏమిటంటే హృదయశుద్ధి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చూడండి, శుద్ధి అనే మాట మనం గమనిస్తే పవిత్రతను చూపిస్తుంది. ఒక వస్త్రము శుద్ధి కావటానికి మరి ఆ వస్త్రము నీటితో కడగబడాలి, లేక సబ్బుతో మరి మనం మరి శుద్ధి చేయవచ్చు ఆ వస్త్రాన్ని. అలాగే ఏ వస్తువైనా సరే మరి పిల్లారా శుద్ధి చేయటానికి మరి ఏదో ఒకటి లోక సంబంధంగా మనం చూస్తాం. అయితే మనిషి హృదయము దేంతో శుద్ధి చేయబడాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అని అంటే మరి దేవుని చూడాలంటే హృదయం శుద్ధి కావాలి. మరి హృదయం ఎలా శుద్ధి అవుతుంది? హృదయం ఎటువంటిదో బైబిల్ చెప్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? ప్రియులారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. Ah
తప్పించుకోలేకపోయారు. అలాగే భూమి మీద జీవిస్తున్న మనం అందరం కూడా ఒకనొక దినాన అలాంటి మరణం చవి చూడవలసి ఉన్నది. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన దినం ఉన్నది. అయితే ప్రియారా, ఆ విడిచిపెట్టవలసినటువంటి ఆ దినము ఎంతో ఈ లోకాన్ని సమస్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కనుక మానవుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి దేవుడు ఉండేటువంటి ఆ స్థలము నిత్యత్వం పరలోకం, దానికి ఎవరుగా ఉన్నటువంటి మరొక స్థలము అగ్ని గుండము, భయంకరమైనటువంటి నిత్య నరకము, అగ్ని ఆలయం చావడి. అలాంటి భయంకరమైనటువంటి స్థలములు నిత్య నరకమైనటువంటి స్థలం సిద్ధపరచబడి ఉన్నది. అయితే ఈ సాయంకాలము ఈ మాటలు వింటున్న నేను జీవితంలో ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఉండే స్థలానికి వెళ్ళటానికే మారు మనసు పొందాలి. ఆ మారు మనసు కొత్త జన్మ అంటారు. అంటే జీవితాన్ని మార్చిపోతారు, పాపాన్ని విడిచిపెట్టారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇలాగా ప్రతిదానికి జీతం ఉంటుంది కదా. ఒక రోజంతా కష్టపడి పని చేస్తే యజమాని ఆ రోజు కూలిస్తాడు. ఒక నెలంతా ఒక ఉద్యోగంలో ఉండేవారు ఉద్యోగంలో ఆ నెలంతా పని చేస్తే జీతం తీసుకుంటారు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనం అందరం కూడా ఏ పాపములైతే కొనసాగుతున్నామో ఆ పాపానికి కూడా జీతం ఉన్నది. ఆ జీతమే పాపములో జీవిస్తూ పాపములో చనిపోతే పాపానికి వచ్చే జీతమే అగ్నిగుండము, నరకము. కనుక ప్రియ స్నేహితులారా, ఇలాంటి భయంకరమైన పాపానికి వచ్చే జీతం మరణము నుండి వారు తప్పించబడాలి, పరిశుద్ధులు కావాలి, మాను మనసు పొందాలి, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళిపోవాలి. మరి ఆ యొక్క పాపము నుంచి విడిపించబడాలంటే ఎవరు విడిపిస్తారు? మరి దేవుడు ఉండే స్థలానికి పోవాలి అంటే ఎలా వెళ్ళగలం? అందుకే నీ ప్రియారా, మానవుడు అలాగా వెళ్ళలేడు. ఎంత దేవాతి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి మానవులమైన మనందరికి కూడా ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు అనగా ఒక మతం, ఒక కులం, ఒక వర్గం, ఒక జాతి కాదు. యేసు ప్రభు గారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేని సెలవిచ్చారు. ఎందుకనంటే యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు. మన పాపముల కొరకు రక్తం చిందించాడు, మన పాపముల కొరకు చనిపోయాడు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. బైబిల్ చెప్తుంది మనం ఎంతనో పాపమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయింది. వింటున్న స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే ఇప్పుడే విన్నాం కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం అగ్నిగుండమని. ఆ పాపాన్ని విడిపించడానికి వచ్చాడు, ఆ పాపాన్ని విడిపించి రక్షించడానికి వచ్చాడు. అందుకనే ఆ పాపము కొరకే సిలువలో బలయ్యాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పేరు ఉండండి. ఏం కాకపోతే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. మన పాపములన్నిటినీ కూడా యేసు ప్రభు గారు మోయటానికి వచ్చాడు. అందులో భాగంగానే తనుల కిరీటం, చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, రెక్కలో బెల్లెపోటు, ఈ విధంగా శిక్ష అనుభవించాడు. మన పాపముల కొరకు శిక్ష అనుభవించాడు,
మన పాపముల కొరకు శ్రమ అనుభవించాడు, మన పాపముల కొరకు తలల వల్ల కిరీటం ముఖం మీద ఉండి వేయించుకున్నాడు, మన పాపముల కొరకు చనిపోయాడు. అయితే చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు మూడవ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వచ్చి వెళ్ళారా పాపములు పాపములు ఒప్పుకుంటారో అలాంటి వారి పాపములు క్షమించబడతాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు నా కొరకు చనిపోయాడు తిరిగి లేచాడని నమ్ముతారో అలాంటి వారికి కొత్త జన్మ నూతన జన్మ లభిస్తుంది. అట్టి వారు ఆ స్థలం పరలోకానికి వెళ్తారు. కనుక ఈ సాయంకాలం ఈ మాటలు ఉంటుందని నువ్వు ఒక్కసారి ఆలోచించు, గ్రహించుకునేలారా. ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితం అంతా ఒక క్షణ భంగురం లాంటిది. నేనే యేసు ప్రభు వారు నీ కొరకై ప్రాణం పెట్టి ఉండగా తృణీకరిస్తావా, ఇది నాకు సంబంధం కాదు, ఇది నా మతం కాదు, ఇది తెల్లవాళ్ళది అమెరికా వాళ్ళది నల్లది వాళ్ళది వీళ్ళది అని అనుకుంటూ, లేకపోతే వీళ్ళేదో మత మార్పులు చేస్తున్నారని అనుకుంటూ, ఇలాగా నీకు నీవే ఒకవేళ నష్టపరుస్తూ ఒక దినం వస్తుంది. ఆ దినం లోకాన్ని నిర్చిన తర్వాత ఇలాగా ఆ దినమే ఆ భయంకరమైన శిక్షణ తప్పించుకోలేవు, నిత్య జీవాన్ని సంపాదించుకోలేవు. అందుకని దూపం ఉండగానే నేను చక్కబెట్టుకో. యేసు ప్రభు వారు నీకు ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి లేచాడు. ఇలాగా ఏ వ్యక్తైన ఏసయ్య నేను పాపని నా పాపాలను క్షమించు, నువ్వు రక్తంతో నన్ను కడుగు, ప్రభు నేను నమ్ముతున్నానని ఎవరైతే హృదయపూర్వకంగా స్వీకరిస్తారో అలాంటి వారి పాపలు క్షమించబడతాయి, వారు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు. హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభుని చూడండి. ఒకవేళ నీ పాపంలో జీవిస్తూ పాపలు కొనసాగుతుంటే నీ పాపం నేను పట్టుకుంటుంది. పాము పాపం పాము లాంటిది, పాపమైన మనిషిని పట్టుకుంటుంది, నరకానికి చనిపోతుంది. భయంకరమైన శిక్ష పాత్రుడుగా కావలసి వస్తుంది. యుగాయుగములు అజ్ఞానుడు పురుగు నేనే ప్రభు మరి పిలుస్తున్నాడు. ఈ సాయంకాలం నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా వైపు చూడండి. ప్రభు అంటున్నాడు, పూర్తి గంతం నివాసులారా నా వైపు చూచి వస్తావా, హృదయాన్ని ప్రభుత్వా, ప్రభు వ్యవస్థ విశ్వాసం ఉంచి అప్పుడు నేను వారు గొప్ప రక్షణ పొందుకుడు. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాం. ఇలా ఏదో సాయంకాలం మరి 6 గంటలకి ఇదే రీతిలో సోదర దానమ్మ వారి ఇంటి కాడ మీటింగ్ ఉంటుంది. మీ అందరు ఆహ్వానించబడుతున్నారు. నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తే రండి. దయచేసి ఈ స్వార్థైన వెంటనే మీటింగ్ ఉంటుంది. మరి 6:30 గంటలోపు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 ముగిస్తాము. దయచేసి రండి, దేవుని మాటలు వినండి, మేము ఆశీర్వాదం పొందాలని మిమ్మల్ని ప్రేమతో మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి మీకు స్తోత్రాలు, స్థలంలో నింపించబడిన మాటలు మీరు తెలియచ్చి అనేకులు ప్రభా విన్నారు, విన్న ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. మేము మట్టివారు మట్టివారు ప్రభా. ప్రియులారా, ఈ లోకంలో నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ మార్గం తెలియకపోతే ఎంతో అలసట
ఎంతో ఆయాసం, ఎంతో కలవరం కలుగుతుంది. మానవుడికి ఆ మార్గం మార్గాలు మనకున్నాయి. అయితే ప్రియులారా, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని సెలవిచ్చిన ఏకైక ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నేనే మార్గం. ఈ సాయంకాలం పరలోక రాజ్యంలో ప్రియారా నిత్యత్వానికి ఒకే ఒక మార్గం, ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తీయ సంఘరుడు. చూడండి మన జీవితాల్లో, మరి ప్రియులారా ఈ లోకంలో మనం ఎవరినైనా కలవాలనంటే, ఒక ప్రధానమంత్రిని కలవాలన్నా, ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా, డైరెక్ట్గా కలవలేము, మధ్యవర్తి కావాలి, తెలిసిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ద్వారా మనం ఈ లోకంలో ఒక అధికారిని కానీ, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కానీ మనం కలవగలం. అలాగే ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును కలిగించినటువంటి దేవుడు, ఈ సృష్టిని మాట చేత కలిగించిన దేవుడు, ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, అలాంటి సూర్య చంద్ర నక్షత్రములను కలిగించిన దేవుడు, అలాంటి దేవుణ్ణి చూడాలనంటే, అలాంటి దేవుణ్ణి కలవాలి అని అంటే ఎవరికి సాధ్యం? ఎందుకనంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు దేవుడు. ఎవరు సమీపించగలరు? బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన సన్నిధిని ఎవరు నిలవగలరు, ఆయన యుద్ధకు ఎవరు వెళ్ళగలరు? ఏ నరుడు ఎప్పుడైనాను దేవుణ్ణి చూచి ఉండలేదు, చూచి బ్రతకనేరుడు. మానవుడు దేవుని దృష్టిలో చీమ లాంటి వాడు, మానవుడు గడ్డి లాంటి వాడు, మానవుడు పువ్వు లాంటి వాడు. దేవుడంటే పరిశుద్ధుడండి, మానవుడు అపవిత్రుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, మరి అపవిత్రుడైనటువంటి మానవుడు, పాపముతో ఉన్న మానవుడు ఎలా దేవుని దగ్గరికి వెళ్ళగలడు? ఎలా దేవుని సంధించగలడు? ఎలా దేవుని దగ్గర పూజారా నిలవబడగలడు? అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? మనం దేవుడు సృష్టించిన సూర్యుడిని చూడలేం, సూర్యుని దగ్గరికి వెళ్ళలేం. చంద్రమండలం దగ్గరికి వెళ్ళాడు మన మానవుడు, కానీ సూర్యమండలం దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకు అని అంటే, ఇప్పుడు చూస్తున్న ఈ కాలంలో ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో మనకు తెలుసు. ఈ ఎండలకు ఒకప్పుడు పిల్లారా, ఎప్పుడో ఒక కార్తీ టైంలో అలాంటి ఎండలు వచ్చేవి, కానీ ఈ రోజుల్లో మనం చూస్తే ఎటువంటి ఎండలో, ఎంత భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఎండలతో మనుషులు బాధపడుతున్నారు మన వెలుగుడు. అంటే సూర్యుడి యొక్క ప్రభావం, సూర్యుని యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మరి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత భూమి మీద ఏ విధంగా ఉంటుండదో మనం చూస్తూ ఉన్నాం కనులారా. దేవుడు కలగజేసినటువంటి సూర్యుని యొక్క ప్రతాపం ఏంటి మనం లోకంలో చూస్తున్నాం. అలాంటి సూర్యుని చేసిన దేవుడు ఎలాగుంటాడు? పిల్లారా, కోటి సూర్యుల కంటే తేజవంతుడైన దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? వెళ్ళలేరు. అందుకే దేవుడే మానవుడయ్యాడు, దేవుడే ఈ లోకానికి రావాలని. మానవుడు వెళ్ళలేడు కనుక, మానవుడి చేతగాదు కనుక, ఎందుకంటే మానవుడు అపవిత్రుడు పాపముతో ఉన్నవాడు కనుక. దేవాది దేవుడు మానవుడు రక్షించడానికి మానవుడిగా దిగొచ్చాడండి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రియ స్నేహితులారా, అమ్మాయి ఎక్కడ ఉండి ఉంటున్నా సరే ఈ సత్యాన్ని ఒక్కసారి గ్రహించు. యేసు క్రీస్తు ప్రభు అంటే ఆయన సర్వాధికారమైన దేవుడు, మానవుడిగా వచ్చినవాడు. యేసు క్రీస్తు అనే పేరున ఈ లోకానికి వచ్చాడు. లోకంలో వారి వారి పనులను బట్టి పెట్టబడ్డాయి కదా. కార్లు ఏమైనా రిపేర్ చేస్తే మెకానిక్ అంటారు, లేకపోతే చెక్క పని చేస్తే కార్పెంటర్ అంటారు. లోకంలో పోయారా ఆయా పనులు చేసేవారికి ఆయా పేర్లు ఉన్నాయి. యేసు అంటే ఆ పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు.
ఆయన రక్షించేవాడు కనుక ఆయన పేరు పెట్టుబడి యేసు క్రీస్తు అంటే మతం అని కాదు, ఒక క్రైస్తవుల దేవుడు అని కాదు, లేకపోతే ఒక అమెరికా దేవుడు అని కాదు, లేకపోతే ఒక కులానికి దేవుడు అని కాదు, లేకపోతే పలాని వాళ్ళ నిమ్మన జాతి పలాని వాళ్ళ దేవుడు అని కాదు. ఈనాడు లోకంలో మానవుడు అనేకులు అనుకుంటూ ఉంటారు వాళ్ళు మత ప్రచారం చేసుకోవడానికి వచ్చారులే. అయితే ప్రియులారా ఒక విషయాన్ని గ్రహించాలి, యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ కూడా నేనే మతం నా మతంలో చేరండి అని ప్రభు ఎక్కడా చెప్పలేదు. యేసు క్రీస్తు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా, నేనే మార్గం అని చెప్పాడు. ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గం, మోక్షానికి మార్గం, దేవుని రాజ్యానికి మార్గం. ఆ మార్గము తప్ప ఇంకా ఏ మార్గము కూడా మానవుడు కాదు. రక్షకుడిగా వచ్చాడు, రక్షకుడిగా ప్రాణం పెట్టాడు, మనం రక్షించడానికి సెలవులో ప్రాణం పెట్టి రక్తం చెంది చనిపోయి తిరిగి వచ్చాడండి. ఇక ఏసయ్యా నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరి పరికే చనిపోయాడు, తిరిగి వేశాడు. ఇక ఏసు ప్రభువారండి మీ పాపాలు క్షమిస్తానండి, నేను శుద్ధీకరిస్తానండి, మీకు నిత్య జీవం ఇస్తానండి, మీకు మనశ్శాంతిని ఇస్తానండి. దయచేసి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా కొరకు నువ్వు రక్తం చిందించావంట, నేను ఇంతవరకు నమ్మలేదయ్యా, ఇప్పుడు నమ్ముతున్నాను, నన్ను నీ బిడ్డగా స్వీకరించు ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను ప్రభువా, నువ్వు నా కొరకు చనిపోయి లేచావని ఇప్పుడు నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే ఈ సాయంకాలమే యేసు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు. పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది, నీ పాపములను చుడిపించే అధికారం ఆయనకుంది. పిల్లారా నీపై సమస్తం అధికారం ఆయనకున్నాయి. ఆయన పాపమును క్షమించుటకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ స్నేహితులారా ఈ సాయంకాల సమయంలో ఇటు యేసు ప్రభువారు మరణాన్ని జయించాడండి, మరణాన్ని జయించాడు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. నువ్వు చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, దాన్ని ఎవరినైనా మార్చమనండి, బిఫోర్ క్రైస్ట్. పిల్లారా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేకుండా చరిత్ర సాగుతుందేమో ఆలోచించు. కాబట్టి నా తలంపు ఏంటంటే ఈ సాయంకాలం యేసు క్రీస్తు ప్రభువారు చరిత్ర పురుషుడు, శక పురుషుడు, యుగ పురుషుడు. పిల్లారా యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, నీకు కూడా ప్రభు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు. యేసు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. యేసయ్యా నన్ను క్షమించు అంటే కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉండి ఉంటున్న చిన్న ప్రార్థన చేయి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నా కొరకు నువ్వు చనిపోయి లేచావని నమ్ముతున్నానయ్యా, ఇప్పటి నుంచి నీ కొరకు జీవిస్తానని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడండి. ఒకవేళ తృణీకరిస్తే ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. నీ ఇష్టం, నీ ఆత్మకు నీవే ఉత్తరవాది. బైబిల్లో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని గ్రంథంలో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు గురించి మీకు తెలియజేస్తున్నాం. ఆయన లోక రక్షకుడు అండి, మరణించి తిరిగి లేచిన వాడు. ప్రభువును నమ్మితే నీ పాపాల క్షమాపణ ఉన్నది, విశ్వసించు, గ్రహించు, నీ రక్షకుడు, నీ ప్రభువు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారిను గొప్ప ఆత్మరక్షణ పొందుదని నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి చెప్పబడి నీ మాటలు మీరు ఫలింపు చేయండి. మీ పిల్లలు, మీ బిడ్డలు మీ వాక్యం విన్నారు, మీరే రక్షణ కార్యం జరిగించండి. ఈ కాలనీలో ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించటం మీ కృప, మీ దయ. విన్న ప్రతి మాట మీరు ఫలింపు చేయండి. ఇంతవరకు నాకు మీరు మనిషి పడే తపన చూడరా, ముచ్చట కోసం మనిషి పడే తపన చూడరా, సమసిలాంటి జీవితం ఏనా.
ఎంతో వందనాలు. ఈ కాలనీలో ఆయా స్థలాల్లో ప్రభు వార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకై ఉన్నాను, చెప్పబడిన మాటలకే ఉన్నాను. మీరు ఫలిపించి ఉంటున్నాయి తండ్రి. అలా నశించడం మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని కోరుతున్నారు. కనికరించండి. సత్యం తెలుసుకోవటానికి, సత్యమైన మిమ్మల్ని అడగటానికి అనేక నేతలు సాధించు. మాటల్లో వాక్యం బడి మహింపుని నమ్మితే మిమ్మల్ని ఊరేగించుటప్పించిన ప్రభుత్వం ఎంతో అనుమానం చెల్లిస్తాం. మరియు అక్షయకరమైన నడిపించినందుకు స్థుతిస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బలి ఖుదావన్ యేసు మసీకే జై. రాజుల రాజైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి జై. జీవాహారమైన యేసు క్రీస్తు ప్రభు వారికి జై. ఎంతవరకు మనకు సువార్తలు సహాయపడిన ప్రభువైన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్.